హలో ఎవ్రీవన్, నా పేరు అరుణ పున్న. భువనగిరి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో వృక్ష శాస్త్ర అధ్యాపకురాలిగా పనిచేస్తున్నాను. ఈ రోజు మనం చెప్పుకునే పాఠం అనుస్థాయి ఆధారిత అనువంశికత్వం. ఈ పాఠంలో రీసర్పిల డిఎన్ఏ ప్రధానమైన లక్షణాలు, అణుజీవ శాస్త్ర కేంద్ర సిద్ధాంతం, డిఎన్ఏ పొడవు మరియు క్షార జతలను ఎలా లెక్కిస్తారు, న్యూక్లియోజోమ్ నిర్మాణం, నాన్ హిస్టోన్ క్రోమోజోమ్ ప్రోటీన్లు మరియు యూక్రోమాటిన్ హెటెరోక్రోమాటిన్ల గురించి నేర్చుకుందాము. రీసర్పిల డిఎన్ఏ ప్రధానమైన లక్షణాలు. ఇంతకు ముందు క్లాసుల్లో డిఎన్ఏ నిర్మాణాన్ని గురించి, దాంట్లో ఉన్నటువంటి న్యూక్లియోటైడ్లు, నత్రజని క్షారాలు, పెంటోస్ చక్కెర, ఫాస్ఫేట్ సముదాయాలు, వాటి మధ్యన ఉండే బంధాల గురించి నేను డీటెయిల్డ్ గా అంతకు ముందు క్లాసుల్లో వివరించాను. ఒకసారి ఓవరాల్ గా డిఎన్ఏ ద్విసర్పిల నిర్మాణంలో ఉన్నటువంటి ప్రధానమైన లక్షణాల గురించి చూద్దాము. డిఎన్ఏలో రెండు పాలీ న్యూక్లియోటైడ్ గొలుసులు ఉంటాయి. ఇవి ప్రతి సమాంతర ధృవత్వాన్ని చూపిస్తాయి. అంటే ఒక పోచ చివరన 5' కొన ఉంటే దాని యొక్క రెండవ చివరన 3' కొన ఉంటుంది. దాని పక్కనే ఉన్న ఇంకొక పాలీన్యూక్లియోటైడ్ పోచలో ఇటువైపు 3' కొన ఉంటే ఇటువైపు 5' కొన ఉంటుంది. ఇది ఈ విధంగా కొనసాగుతూ దీని మరి యొక్క చివర 3' కొన ఉంటుంది. ఈ విధంగా ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా, అంటే ప్రతి సమాంతరంగా ఉండి కుడి వైపుకు మెలికలు తిరిగి ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకు కనిపించేటటువంటి ఈ పోచ ముఖ్యంగా చక్కెర ఫాస్ఫేట్ సముదాయాలతో తయారవుతుంది. కాబట్టి ఈ రెండు పోచలలో చక్కెర ఫాస్ఫేట్ వెన్నెముకగా చెప్పుకుంటాము. ఈ రెండు చక్కెర ఫాస్ఫేట్ వెన్నెముకలు. ఈ చక్కెర ఫాస్ఫేట్ వెన్నెముకలకు అంటుకొని లోపలి వైపున నత్రజని క్షారాలు అతుక్కొని ఉండడం జరుగుతుంది. ఈ నత్రజని క్షారాలు డిఎన్ఏలో ప్యూరిన్లు, పిరమిడిన్లు, అడెనిన్ గ్వానిన్ ప్యూరిన్లు, థైమిన్ సైటోసిన్లు, పిరమిడిన్లు. ప్యూరిన్లు ఎప్పుడూ పిరమిడిన్లతో బంధితం అవుతాయి. ముఖ్యంగా అడెనిన్ థైమిన్ తో బంధితం అవుతుంది. అడెనిన్ కి థైమిన్ కి మధ్యన 2 హైడ్రోజన్ బంధాలు ఉంటాయి. అలాగే గ్వానిన్ కి సైటోసిన్ కి మధ్యన 3 హైడ్రోజన్ బంధాలు ఉంటాయి. ఇక్కడ ఇటువైపు ఈ ఒక పోచలో థైమిన్ ఉంటే అటువైపు అడెనిన్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ అడెనిన్ ఉంటే ఇటు సైడ్ థైమిన్ ఉంటుంది. ఈ పోచలో ఈ గ్వానిన్ అనే నత్రజని క్షారం ఉంటే ఇటువైపు ఉన్న పోచలో సైటోసిన్ ఉంటుంది. ఒకవేళ ఇటువైపు సైటోసిన్ ఉంటే అవతల సైడ్ న గ్వానిన్ అనేటటువంటి నత్రజని క్షారం ఉంటుంది. ఎప్పుడు కూడా ఏటీల మధ్యన, జీసీల మధ్యన హైడ్రోజన్ బంధాలు ఉండటం వల్ల ఈ రెండు పోచలు అవి మెలితిరిగి ఉంటాయి. ఈ రెండు పోచలు బంధించబడి ఉంటాయి. ఈ రెండు పోచల మధ్య, అంటే ఈ రెండు పాలీన్యూక్లియోటైడ్ పోచల మధ్య దూరం 2 నానోమీటర్ లేదా 20 ఆంగ్స్ట్రాంలు. అంటే 1 నానోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 ఆంగ్స్ట్రాంలు అని అర్థం. 1 నానోమీటర్ అంటే ఎంత? 1 మీటర్లో 1 బిలియన్ భాగం, లేదా దీన్ని 10⁻⁹ గా చెప్తాము. దీన్ని వివరించాలంటే మీ అందరి స్టేషనరీ బాక్స్ లో సాధారణంగా ఒక స్కేల్ ఉంటుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్కేల్ 10 సెంటీమీటర్లు ఉంది. 1 సెంటీమీటర్ 10 మిల్లీమీటర్లుగా విభజన చెందుతుంది. మీ అందరికి మిల్లీమీటర్ అంటే ఎంతో తెలుసు. ఈ 1 మిల్లీమీటర్ ని 10,00,000 సార్లు సమానంగా విభజిస్తే ఆ ఒక్కొక్క చిన్న భాగం 1 నానోమీటర్ కు సమానం. అంటే ఎంత చిన్నగా ఉంటుందో ఊహించండి. ఇక ఇందాకే చెప్పుకున్నాము ఈ రెండు శృంఖలాలు, అంటే పాలీన్యూక్లియోటైడ్ పోచలు లేదా పాలీన్యూక్లియోటైడ్ గొలుసులు. వీటిని శృంఖలము అనొచ్చు, గొలుసు అనొచ్చు, పోచలు అనొచ్చు. ఇవి ఎప్పుడు కూడా ఈ విధంగా కుడివైపుకు తిరిగి ఉండడం జరుగుతుంది. సవ్య దిశలో, అంటే కుడివైపుకు మెల్లి తిరిగి ఉంటాయి. ఈ ప్రతి కుండలి దీని యొక్క పొడవు ఎంత? కుండలి అంటే ఇక్కడ చూడండి, ఈ విధంగా సర్పిలంగా మెల్లి తిరిగి ఉన్నప్పుడు ఇక్కడి నుండి ఇక్కడి వరకు ఇది ఒక పూర్తి సర్పిలం, ఒక వలయం, ఒక సర్కిల్ లాగా ఉంటుంది. అంటే ఈ భాగాన్ని, ఈ భాగం దగ్గరికి ఈ విధంగా సాగి ఉండకుండా ఇది దగ్గరగా ఉన్నట్టయితే ఇది ఒక పూర్తి వలయం, పూర్తి వలయమే సాగినట్టుగా కనిపిస్తుంది. ఈ పూర్తి వలయము పొడవు ఎంత అంటే 3.4 నానోమీటర్. మరి ఇంత పొడవులో ఎన్ని నత్రజని క్షార జతలు ఉంటాయి? నత్రజని క్షార జతలు అంటే ఈ సిజీ, అంటే సైటోసిన్ గ్వానిన్, థైమిన్ అడెనిన్, రెండింటినీ కలిపి జత అంటాము. సో ఇలాంటి జతలు ఎన్ని ఉంటాయి అంటే 10 ఉంటాయి. అంటే ఒక పూర్తి వలయంలో 3.4 నానోమీటర్ల పొడవులో ఎన్ని నత్రజని క్షార జతలు ఉంటాయి అంటే 10 ఉంటాయి. ఇక్కడ చూడండి, మనం లెక్క పెడితే 1, 2, 3, 4, ఇక్కడ 5వది ఈ మెలికలో మనకు కనిపించట్లేదు. 5, 6, 7, 8, 9 ఇక్కడ కూడా మెలికలో కనిపించట్లేదు. 10. సో ఈ విధంగా మనకి 10 నత్రజని క్షార జతలు కనిపిస్తాయి. అంటే దీని అర్థం వరుసగా ఉండే రెండు నత్రజని క్షార జతల మధ్య ఉన్నటువంటి దూరం ఎంత? 0.34 నానోమీటర్. అట్లాగే 10 నత్రజని క్షారాల జతలకు ఎంత అంటే 0.34 × 10 ఈక్వల్ టు ఎంత అవుతుంది? 3.4 నానోమీటర్లు అవుతుంది. ఇక్కడ ఈ హెలికల్ నిర్మాణం, అంటే సర్పిలంగా మెల్లి తిరిగి ఉన్నటువంటి ఈ నిర్మాణం ఇంత స్థిరత్వం ఉండడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, ఈ సర్పిలంలో ప్రతి క్షార జత, ఇవన్నీ జతలు, ఈ జతలన్నీ ఒక మెట్ల మాదిరిగా ఒకదాని పైన ఒకటి కరెక్ట్ గా సమాంతరంగా ఉంటాయి.
ఆ విధంగా ఉండడము, తర్వాత రెండు పోచల మధ్యన హైడ్రోజన్ బంధాలు ఉండడము కూడా. అడెనిన్ కి థైమిన్ కి మధ్యన రెండు హైడ్రోజన్ బంధాలు, గ్వానిన్ కి సైటోసిన్ కి మధ్యన మూడు హైడ్రోజన్ బంధాలు. ఈ విధంగా ఉండటం వలన, ఈ హైడ్రోజన్ బంధాల వల్ల ఈ నత్రజని క్షార జతలు ఒకదాని పైన ఒకటి సమాంతరంగా అమరి ఉండటం వల్ల ఈ డిఎన్ఏ యొక్క ద్విసర్పిల నిర్మాణానికి ఒక నిర్దిష్టమైనటువంటి స్థిరత్వం ఉంటుంది. ఈ వాట్సన్ అండ్ క్రిక్ ఈ డిఎన్ఏ సర్పిలాన్ని నిర్మాణాన్ని కనుగొన్న తర్వాత ఫ్రాన్సిస్ క్రిక్ అణుజీవ శాస్త్ర కేంద్ర సిద్ధాంతాన్ని కనుగొన్నారు. అణుజీవ శాస్త్ర కేంద్ర సిద్ధాంతం, దీన్ని ఇంగ్లీష్ లో సెంట్రల్ డాగ్మా ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ అంటారు. దీని ప్రకారం ఏంటి అంటే, ప్రోటీన్ల సంశ్లేషణకు కావలసిన జన్యు సమాచారం రవాణా ఏ విధంగా జరుగుతుంది. చాలా జీవులు డిఎన్ఏని జన్యు పదార్థంగా కలిగి ఉంటాయి అని చెప్పుకున్నాం. ఈ డిఎన్ఏ అవసరాన్ని బట్టి విభజన చెందుతుంది, దాన్ని డిఎన్ఏ ప్రతికృతి అంటాం. ఈ డిఎన్ఏ నుండి ఆర్ఎన్ఏ ఉత్పత్తి అవుతుంది, ముఖ్యంగా ఎంఆర్ఎన్ఏ. ఆర్ఎన్ఏలో మూడు రకాలు ఉన్నాయి, ఎంఆర్ఎన్ఏ, టిఆర్ఎన్ఏ, ఆర్ఆర్ఎన్ఏ. ఆర్ఎన్ఏలు వాటి రకాల గురించి తర్వాత క్లాసులలో వివరంగా చెప్పుకుందాం. ఇక్కడ ఎంఆర్ఎన్ఏ, దీన్ని రాయభారి ఆర్ఎన్ఏ లేదా మెసెంజర్ ఆర్ఎన్ఏ అంటారు. ఈ ఎంఆర్ఎన్ఏ ఎక్కడ నుండి ఏర్పడుతుంది? డిఎన్ఏ నుండి ఏర్పడుతుంది. ఏ పద్ధతి ద్వారా? అనులేఖనము అనే పద్ధతి ద్వారా. డిఎన్ఏ నుండి ఎంఆర్ఎన్ఏ ఏర్పడటాన్ని అనులేఖనము అంటారు. ఎంఆర్ఎన్ఏ మీద ఇప్పుడు ఏముంది? జన్యు సమాచారం ఉంది. అంటే డిఎన్ఏ మీద ఉన్న జన్యు సమాచారము ఎంఆర్ఎన్ఏ మీదకి బదిలీ అయ్యింది అనులేఖనం ద్వారా. ఈ ఎంఆర్ఎన్ఏ మీద ఉన్నటువంటి జన్యు సమాచారము ప్రోటీన్లుగా మార్చబడుతుంది, దాన్ని అనువాదము అంటారు. ప్రోటీన్లు ఎప్పుడైతే తయారవుతాయో ప్రోటీన్ ని బట్టే ఒక జీవిలో లక్షణము అనేది వ్యక్తీకరించబడుతుంది. కొన్ని రిట్రోవైరస్లలో ఆర్ఎన్ఏ జన్యు సమాచారంగా ఉంటుంది. ఉదాహరణ HIV, హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. కరోనా వైరస్ లో కూడా ఆర్ఎన్ఏ జన్యు పదార్థంగా ఉంటుంది. ఏ విధంగా ఈ ఆర్ఎన్ఏ ప్రోటీన్ సంశ్లేషణకు కావలసిన జన్యు సమాచారం రవాణా చేస్తుంది? ఇక్కడ ఈ డయాగ్రామ్ ప్రకారంగా HIV వైరస్ లో ఆర్ఎన్ఏ జన్యు పదార్థంగా ఉంది. ఈ ఆర్ఎన్ఏ తిరోగమన అనులేఖనం ద్వారా డిఎన్ఏ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ డిఎన్ఏ అవసరమైనప్పుడు ఎన్నోసార్లు ప్రతికృతి చెంది అనేక డిఎన్ఏలను ఉత్పత్తి చేస్తుంది. ఈ డిఎన్ఏ తిరిగి అనులేఖనం ద్వారా ఎంఆర్ఎన్ఏ ను ఉత్పత్తి చేస్తుంది. అంటే డిఎన్ఏ మీద ఉన్నటువంటి జన్యు సమాచారం ఎంఆర్ఎన్ఏ మీదకి అనులిఖించబడుతుంది. ఈ ఎంఆర్ఎన్ఏ మీద ఉన్నటువంటి జన్యు సమాచారం అనువాదము ద్వారా ప్రోటీన్ గా మార్చబడుతుంది. ఈ విధంగా ప్రోటీన్ తయారవ్వడం వల్ల ఒక జీవిలో లక్షణము వ్యక్తీకరించబడుతుంది. అనులేఖనానికి తిరోగమన అనులేఖనానికి తేడా ఏమిటి? అనులేఖనంలో డిఎన్ఏ నుండి ఎంఆర్ఎన్ఏ ఉత్పత్తి అవుతుంది. తిరోగమన అనులేఖనంలో ఆర్ఎన్ఏ నుండి డిఎన్ఏ ఉత్పత్తి అవుతుంది. ఈ విధంగా ప్రోటీన్ సంశ్లేషణకు అవసరమయ్యే జన్యు సమాచారం ఆర్ఎన్ఏ నుండి డిఎన్ఏకు తిరోగమన మార్గంలో ఈ రిట్రోవైరస్లలో అందచేయబడుతుంది. డిఎన్ఏ సర్పిలం ప్యాకేజ్. ఒక కణంలో డిఎన్ఏ ఏ విధంగా బాగా మెలికలు తిరిగి ఒక క్రోమోజోమ్ లాగా అది ప్యాక్ చేయబడుతుంది. దీని ప్యాకేజింగ్ అనేది చాలా సంక్లిష్టమయంగా ఉంటుంది. ఇట్లా సన్నగా పొడవుగా ఉన్నటువంటి డిఎన్ఏలో ఈ నత్రజని క్షారాలు ఎన్ని ఉంటాయి, దాని పొడవు ఎంత ఉంటుంది అనే దాని మీద కొన్ని ఆసక్తికరమైనటువంటి క్యాలిక్యులేషన్స్. ఇక్కడ ఒక సాధారణ క్షీరద కణంలో డిఎన్ఏ ద్విసర్పిల పొడవును లెక్కించండి. ఇక్కడ గమనికలో ఒక కణంలోని మొత్తం నత్రజని క్షారాల జతల సంఖ్య 6.6×10⁻¹. ఇది మనము మానవుని కణంలో ఉండేటటువంటి క్రోమోజోముల సంఖ్యగా చెప్పుకున్నాం ఇంతకు ముందు క్లాసుల్లో. ఇక్కడ క్షీరద కణం మానవుడు ఎగ్జాంపుల్. ఇక్కడ ఇంకొక సూచన ఏంటి? రెండు వరుస నత్రజని క్షారాల జతల మధ్య దూరం 0.34 నానోమీటర్. ఇందాక చెప్పాను 0.34 నానోమీటర్లని మీటర్ గా మారుస్తే 0.34×10⁻¹. ఎందుకంటే ఇది ఒక బిలియన్ భాగం అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మనము లెక్క చేస్తే ఒక నత్రజని క్షార జతల మధ్య ఉన్నటువంటి, అంటే ఒక నత్రజని క్షారానికి ఇంకొక నత్రజని క్షారానికి మధ్యన ఉన్నటువంటి దూరము 0.34×10⁻¹. మొత్తం నత్రజని క్షారాలు ఎన్ని? 6.6×10⁻¹. ఇన్ని నత్రజని క్షారాల జతలకు మధ్య ఉన్నటువంటి దూరం ఎంత? లెక్క చేస్తే 6.6×10⁻¹ ఈజ్ డివైడెడ్ బై 1×0.34×10⁻¹. దీని క్యాలిక్యులేషన్ అంతా కంప్లీట్ చేస్తే ఆన్సర్ 2.244 మీటర్లు వస్తుంది. చాలా పొడవు. కానీ ఒక మనిషిలో ఉండేటటువంటి కణంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మానవ కణం, కణం లోపల ఉన్నటువంటి కేంద్రకం, ఈ కేంద్రకం యొక్క వ్యాసం ఎంత అంటే 10⁻⁶ మీటర్స్. 10⁻⁶ మీటర్స్ అంటే ఇందాక నానోమీటర్ అంటే ఒక మిల్లీమీటర్ ని 1,000,000 సార్లు సమానంగా విభజిస్తే ఒక నానోమీటర్ అని చెప్పాను. ఇక్కడ 10⁻⁶ మీటర్స్ అంటే ఇది ఒక మైక్రోమీటర్ కి సమానం. మైక్రోమీటర్ అంటే ఒక మిల్లీమీటర్ ని 1,000 సార్లు సమానంగా విభజిస్తే వచ్చే చిన్న భాగాన్ని మైక్రోమీటర్ అంటాము. అంత చిన్న మైక్రోమీటర్ లో ఈ 2.244 మీటర్లు
అంత అంటే దాదాపు 2 మీటర్ల పొడవున్నటువంటి, అంటే అన్ని మొత్తం ఎన్ని మనిషిలో ఉండేటటువంటి ఆ క్రోమోజోములు 46 క్రోమోజోములు, 46 క్రోమోజోముల్లో ఉన్నటువంటి క్రోమాటిన్ ఒకదాని పక్కన ఒకటి పెడితే అంత పొడవు ఉన్నటువంటి ఆ క్రోమాటిన్ అనేక సార్లు మెలికలు తిరిగి 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 చాలా పొట్టిగా ఇవి క్రోమోజోముల్లాగా మారి ఈ కేంద్రకంలో ఇమిడి ఉంటాయి అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం. రెండవ ఆసక్తికరమైనటువంటి క్యాలిక్యులేషన్, ఎషరిషియా కొలై. ఇది ఒక బ్యాక్టీరియా, దీంట్లో డిఎన్ఏ పొడవు 1.36 మిల్లీమీటర్. అయితే ఈ ఎషరిషియా కొలైలో ఉన్నటువంటి నత్రజని క్షారాల జతల సంఖ్య లెక్కించగలరా? పొడవు ఇచ్చారు, ఆ పొడవులో ఎన్ని నత్రజని క్షారాల జతలు ఉంటాయి, వాటి సంఖ్య కనుక్కోవాలి. ఇక్కడ గమనిక, ఆల్రెడీ మనకి తెలుసు వరుసగా 2 నత్రజని క్షారాల జతల మధ్య దూరం ఎంత అంటే 0.34 నానోమీటర్. అయితే ఇక్కడ డిఎన్ఏ పొడవు ఎషరిషియా కొలైలో 0.36 మిల్లీమీటర్లు ఇచ్చాడు. సో మిల్లీమీటర్లు ఇచ్చాడు కాబట్టి ఇక్కడ 2 నత్రజని క్షారాల మధ్య దూరము 0.34 నానోమీటర్లని మనం మిల్లీమీటర్లలో మార్చుకుంటే 0.34 × 10⁻⁶ మిల్లీమీటర్లు అవుతుంది. దీనికి ఎట్లా లెక్క చేస్తాం అంటే ఇక్కడ ఇది 0.34 × 10⁻⁶ మిల్లీమీటర్ల దూరంలో ఒక నత్రజని క్షారాల జత ఇమిడి ఉంటే మొత్తం దూరం ఎంత? 1.36 మిల్లీమీటర్ల దూరంలో ఎన్ని నత్రజని క్షారాల జతలు ఉంటాయి? ఆన్సర్ 1.36 ఈజ్ డివైడెడ్ బై 0.34 × 10⁶ × 1. ఆన్సర్ ఎంత అవుతుంది అంటే 40 లక్షల నత్రజని క్షారాలు, బేస్ పేర్స్. దీన్ని కిలో బేస్ పేర్లుగా మారుస్తే 4000 కిలో బేస్ పేర్స్, ఎందుకంటే 1 కిలో బేస్ పేర్ ఇస్ ఈక్వల్ టు 1000 బేస్ పేర్స్, అంటే 1000 నత్రజని క్షారాలు అవుతుంది. అంటే 1.36 మిల్లీమీటర్ల పొడవు ఉన్నటువంటి డిఎన్ఏలో 4000 కిలో బేస్ పేర్స్ కిలో నత్రజని క్షారాల జతలు ఉంటాయి. ఈ కేంద్రక పూర్వ కణాలలో డిఎన్ఏ సర్పిలం ప్యాకేజింగ్ ఎలా ఉంటుంది? ఇక్కడ ఇది బ్యాక్టీరియా బెస్ట్ ఎగ్జాంపుల్. కేంద్రక పూర్వ కణానికి ఇది ఏకకణ జీవి, ఈ కణం లోపల నిర్దిష్టమైనటువంటి కేంద్రకం అనేది ఉండదు. కణం లోపల ఉన్నటువంటి కణ ద్రవ్యంలోని డిఎన్ఏ అనేటటువంటిది ఈ కణం అంతటా వ్యాపించి ఉండకుండా ఒక నిర్దిష్టమైనటువంటి కణద్రవ్య ప్రదేశంలో అది ఇమిడి ఉంటుంది. దాన్ని జీనోఫోర్ అంటారు. ఒకటే క్రోమోజోమ్ అనేక సార్లు మెలికలు తిరిగి ఉంటుంది. ఈ డిఎన్ఏ ఎక్కడైతే ఈ కణద్రవ్య ప్రాంతంలో ఉంటుందో ఆ నిర్దిష్టమైనటువంటి ఆ కణద్రవ్య ప్రాంతాన్ని న్యూక్లియాయిడ్ అంటాము. ఈ డిఎన్ఏ రుణావేశం కలిగి ఉంటుంది, అలాగే ధనావేశం ఉన్నటువంటి ప్రోటీన్లను కూడా బంధిస్తుంది. దీని లోపల అనేక మెలికలు ఉంటాయి. దీంట్లో క్రోమాటిన్ నిర్మాణ రహితంగా ఉంటుంది. క్రోమాటిన్ నిర్మాణము అనేది కేంద్రక పూర్వ కణాలలో ఉండదు, నిజ కేంద్రక కణాలలో ఉంటుంది. నిజ కేంద్రక కణాలలో ఈ విధంగా డిఎన్ఏ, హిస్టోన్ ప్రోటీన్లు, న్యూక్లియోజోమ్స్ ఇలాంటి పూసల వంటి నిర్మాణాలతో, అంతకుముందు క్లాసుల్లో చెప్పుకున్నాం దీని గురించి, ఇలాంటి పూసల వంటి నిర్మాణంతో ఇది సంక్లిష్టంగా బాగా అనేక సార్లు మెలికలు పడి క్రోమోజోమ్ వంటి నిర్మాణాన్ని ఏర్పరచడాన్ని మనము ఈ విధంగా చెప్పుకుంటాం, క్రోమాటిన్ నిర్మాణం అని. సో ఇటువంటి సంక్లిష్టమైనటువంటి క్రోమాటిన్ నిర్మాణము కేంద్రక పూర్వ కణాలలో ఉండదు. ఈ క్రోమాటిన్ నిర్మాణం అనేది నిజ కేంద్రక కణాలలోనే ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి డిఎన్ఏని మనం జీనోఫోర్ అనే ప్రత్యేకమైనటువంటి పేరుతో పిలుస్తాము. ఇది నిజ కేంద్రక కణాలలో కనిపించేటటువంటి కణం. కణం మధ్యలో కేంద్రకం, కేంద్రకం లోపల క్రోమోజోములు. ఒక క్రోమోజోమ్ ని పెద్దదిగా చేసి చూపిస్తే ఈ విధంగా కనిపిస్తుంది. ఈ క్రోమోజోమ్ లో ఒక సన్న దారం వంటి డిఎన్ఏ, ఇది అనేక సార్లు మెలికలు పడి ఇలా దట్టమైనటువంటి మందంగా ఉన్నటువంటి క్రోమోజోమ్ ని ఏర్పరుస్తుంది. ఈ విధంగా ఇది మెలికలు తిరగడాన్ని, సన్నగా ఉన్నటువంటి డిఎన్ఏ అనేక సార్లు మెలికలు తిరిగి ఇలా క్రోమోజోమ్ ఏర్పరచడాన్ని సంగ్రహణము అని అంటాము. ఇది కణాలు విభజన చెందే దశలో ఆ విధంగా సంగ్రహణం జరుగుతుంది. విభజన పూర్తయిన తర్వాత మళ్ళీ యథావిధిగా ప్రతి సంగ్రహణం, అంటే మళ్ళీ అవన్నీ ఈ క్రోమోజోమ్ సన్నటి దారపు పోగులాగా క్రోమాటిన్ గా మార్చబడతాయి. ఇక్కడ ఇది క్రోమాటిన్ సన్నటి దారం వంటి నిర్మాణం. దీంట్లో అక్కడక్కడ న్యూక్లియోజోమ్స్, పూసల వంటి న్యూక్లియోజోమ్స్ ఉంటాయి. ఇక్కడ ఈ డిఎన్ఏ అనేది రుణావేశం కలిగి ఉంటుంది, న్యూక్లియోజోమ్స్ అనేవి ధనావేశాన్ని కలిగి ఉంటాయి. ఈ న్యూక్లియోజోమ్స్ లో ఉండేటటువంటి ప్రోటీన్ అవి ఎటువంటి ప్రోటీన్లు అంటే హిస్టోన్ ప్రోటీన్లతో తయారవుతాయి న్యూక్లియోజోమ్స్. ముఖ్యంగా ఈ హిస్టోన్ ప్రోటీన్లు దీంట్లో ఎటువంటి అమైనో ఆమ్లాలతో తయారవుతాయి అంటే లైసిన్ మరియు ఆర్జినిన్ వంటి క్షార అమైనో ఆమ్లాలతో తయారవుతాయి. ఎన్ని హిస్టోన్లు కలిస్తే ఒక హిస్టోన్ ఆప్టమర్ ఏర్పడుతుంది అంటే 8. దీన్ని మనం పెద్దదిగా మ్యాగ్నిఫైయింగ్ గా పెద్దదిగా చేసి చూపిస్తే ఒక్కొక్క న్యూక్లియోజోమ్ ఈ విధంగా ఉంటుంది. ఇందులో మొత్తం 8 అణువులు ఉంటాయి. కింద 4 అణువులు ఉంటాయి, ఈ 4 అణువుల పైన మరి ఒక 4 అణువులు ఉంటాయి. సో 4+4 8 అణువులు 2 అంతస్తులలో అమరి ఉంటాయి. ఈ 8 అణువులలో
రెండు అణువులు H2A హిస్టోన్ రకానికి చెందినవి, ఇంకొక రెండు అణువులు H2B హిస్టోన్ రకానికి చెందినవి, ఇంకొక రెండు అణువులు H3 అనేటటువంటి హిస్టోన్ ప్రోటీన్ తో తయారవుతాయి, లాస్ట్ రెండు అణువులు H4 అనేటటువంటి హిస్టోన్ ప్రోటీన్ తో తయారవుతాయి. ఈ విధంగా H2A, H2B, H3, H4 రకాలకు చెందినటువంటి మొత్తం ఒక్కొక్కటి రెండు అణువులతోటి మొత్తం 8 అణువులతో ఒక హిస్టోన్ ఆప్టమర్, 8 అణువులతో ఏర్పడ్డదాన్ని హిస్టోన్ ఆప్టమర్ అంటాము. ఈ విధంగా ఇది హిస్టోన్ ఆప్టమర్ ఏర్పడుతుంది. ఈ హిస్టోన్ ఆప్టమర్ అనేటటువంటిది ధనావేశం కలిగింది. దీని చుట్టూ రుణావేశం ఉన్నటువంటి డిఎన్ఏ 2 సార్లు చుట్టుతుంది. సో ఇది డిఎన్ఏ. ఈ డిఎన్ఏ హిస్టోన్ ఆప్టమర్ చుట్టూ ఇలా వెళ్లి ఒక వలయాన్ని పూర్తి చేసింది, మళ్ళీ 2వ సారి ఇంకొక వలయాన్ని పూర్తి చేసింది, 2 సార్లు తిరిగి ఇలా బయటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ 8 అణువులతో ఉన్నటువంటి హిస్టోన్ ఆప్టమర్ ప్లస్ డిఎన్ఏ, 2 వలయాలు చుట్టినటువంటి డిఎన్ఏని కలిపితే మనము న్యూక్లియోజోమ్ అంటాం. అయితే ఈ హిస్టోన్ ఆప్టమర్ ని చుట్టేటటువంటి అంటే దీన్ని చుట్టి లోపలికి ప్రవేశించేటటువంటి డిఎన్ఏ, తర్వాత 2 సార్లు చుట్టి బయటికి వచ్చినటువంటి డిఎన్ఏని, ఈ రెండింటిని కలిపి మధ్యలో ఉన్నటువంటి పూర్తి వలయం, ఈ మూడింటిని కలిపి H1 హిస్టోన్ అనేటటువంటి ఒక ప్రోటీన్ బంధిస్తుంది. అలా బంధించడం వల్లే ఈ డిఎన్ఏ ఈ హిస్టోన్ ఆప్టమర్ చుట్టూ గట్టిగా బంధించబడుతుంది. ఒకవేళ H1 హిస్టోన్ ప్రోటీన్ లేకపోతే అది సులభంగా వదులైపోయి స్థిరత్వాన్ని కలిగి ఉండదు. ఇక ఈ న్యూక్లియోజోమ్ లో దాన్ని చుట్టి ఉన్నటువంటి డిఎన్ఏ లో ఎన్ని నత్రజని క్షార జతలు ఉంటాయి అంటే 200 నత్రజని క్షార జతలు ఉంటాయి. ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తే 2 సార్లు తిరిగి బయటకు వచ్చింది కదా, ఈ మొత్తం ఈ డిఎన్ఏ లో ఉన్నటువంటి ఈ వలయంలో నత్రజని క్షారాల జతలు అంటే మనం చెప్పుకున్నట్టు ATGC అనేటటువంటివి, ఈ జతలు ఎన్ని ఉంటాయి అంటే 200 నత్రజని క్షారాల జతలు ఉంటాయి. ఈ న్యూక్లియోజోమ్ కి న్యూక్లియోజోమ్స్ కి మధ్యన కూడా కొంత డిఎన్ఏ ఉంటుంది. ఈ 2 న్యూక్లియోజోమ్ కు మధ్యన ఉన్నటువంటి డిఎన్ఏని లింకర్ డిఎన్ఏ అంటారు. ఈ విధంగా ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఇట్లాంటి నిర్మాణాన్ని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ కింద చూస్తే ఒక సన్నటి దారానికి పూసలు కుచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇటువంటి సంక్లిష్టమైనటువంటి నిర్మాణం అనేక సార్లు మెలికలు పడి క్రోమోజోమ్ వంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. ఇంకా దీన్ని ఎక్కువ మ్యాగ్నిఫైయింగ్ వ్యూగా పెద్దదిగా చేసి చూపిస్తే ఈ క్రోమాటిన్, ఇది మనకు క్రోమోజోమ్ లో కణ విభజన దశలో ఏర్పడేటటువంటి మందమైన దట్టమైన అనేక సార్లు మెలికలు తిరిగినటువంటి క్రోమోజోమ్, దీంట్లో విభజన దశలోనే క్రోమోజోమ్ రూపంలో ఉంటాయి. విభజన జరిగిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి డిఎన్ఏ అనేది మళ్ళా సన్నగా క్రోమాటిన్ పోచలాగా మారుతుంది. ఈ క్రోమాటిన్ పోచని సన్నగా ఉన్నటువంటి క్రోమాటిన్ పోచని మనం పెద్దదిగా చేసి చూస్తే దాంట్లో అనేక న్యూక్లియోజోమ్స్ దగ్గర దగ్గరగా దట్టంగా మరి ఉండి వాటిని చుడుతూ డిఎన్ఏ అనేది ప్రతి హిస్టోన్ ఆప్టమర్ ని 2 సార్లు చుడుతున్నటువంటి డిఎన్ఏ, ఇట్లాంటి హిస్టోన్ ఆప్టమర్లు అంటే న్యూక్లియోజోమ్లు, హిస్టోన్ ఆప్టమర్లు అంటే కేవలం 8 అణువులతో ఏర్పడ్డటువంటి దాన్ని హిస్టోన్ ఆప్టమర్ అంటాము. దీని చుట్టూ డిఎన్ఏ 2 సార్లు తిరుగుతూ ఏర్పడేదాన్ని న్యూక్లియోజోమ్స్ అంటాము. సో ఇలాంటి అనేక న్యూక్లియోజోమ్లు కలిసి మనకి ఇక్కడ ఒక న్యూక్లియోజోమ్ ఎలా ఏర్పడింది అనేది ఇక్కడ క్లియర్ గా ఉంది. 8 అణువులు హిస్టోన్ అణువులు, ఇవి 4 పై అంతస్తులో 4 కింది అంతస్తులో ఇవి కలిసిపోయి ఆ డిఎన్ఏ 2 సార్లు మెలికలు చుట్టి ఈ విధంగా ఇవి వాటి యొక్క నిర్మాణం అనేది కొనసాగుతుంది. నాన్ హిస్టోన్ క్రోమోజోమ్ ప్రోటీన్లు ఏ విధంగా ఈ క్రోమాటిన్ లో వాటి పాత్ర వహిస్తాయి? హిస్టోన్ ప్రోటీన్లు అంటే ఈ న్యూక్లియోజోమ్ లో ఉండేటటువంటి హిస్టోన్ ఆప్టమర్ అనేది హిస్టోన్ ప్రోటీన్లతో ఏర్పడుతుంది అని చెప్పుకున్నాం. మరి నాన్ హిస్టోన్ ప్రోటీన్లు అంటే ఏమిటి అంటే 2 హిస్టోన్లకు మధ్యన ఉన్నటువంటి డిఎన్ఏని లింకర్ డిఎన్ఏ అంటారని ఇందాకే చెప్పాను నేను. ఇక్కడ ఇప్పుడు ఈ న్యూక్లియోజోమ్ కి ఈ న్యూక్లియోజోమ్ కి మధ్యన ఉన్నటువంటి ఈ దాన్ని ఈ డిఎన్ఏని ఏమంటారు అంటే లింకర్ డిఎన్ఏ అంటారు. అయితే ఈ లింకర్ డిఎన్ఏ మీద కూడా కొన్ని ప్రోటీన్లు అతుక్కొని ఉంటాయి, వాటిని నాన్ హిస్టోన్ ప్రోటీన్లు అంటారు. ఇవి వీటి యొక్క ముఖ్యమైనటువంటి పాత్ర ఏమిటి అంటే ఈ క్రోమోజోమ్ ఇవి కణ విభజన చెందే దశలో ఇది దట్టంగా అల్లుకుంటుంది. ఈ క్రోమాటిన్ పోచ దట్టంగా అల్లుకొని క్రోమోజోమ్ ఏర్పరుస్తుంది అని చెప్పుకున్నాము. ఆ విధంగా దట్టంగా అల్లుకోవడంలో అవి దగ్గరికి బాగా బంధించబడి ఉండటంలో ఈ నాన్ హిస్టోన్ ప్రోటీన్లు ముఖ్య పాత్ర వహిస్తాయి. అదే విధంగా యూక్రోమాటిన్ హెటెరోక్రోమాటిన్ అంటే ఏమిటి? యూక్రోమాటిన్ అంటే క్రోమాటిన్ లో ఉన్నటువంటి న్యూక్లియోజోమ్లు కొంచెం వదులుగా దూరంగా మరియు, అదే హెటెరోక్రోమాటిన్ లో అయితే న్యూక్లియోజోమ్లు చాలా దగ్గరగా దట్టంగా అమరి ఉంటాయి. దీంట్లో అనులేఖనం రీత్యా ఏది క్రియావంతంగా ఉంటుంది అంటే యూక్రోమాటిన్ క్రియావంతంగా ఉంటుంది. అనులేఖనం రీత్యా అంటే మనం అంతకుముందు చెప్పుకున్నాం, డిఎన్ఏ అనేది అనులేఖనం ద్వారా ఎంఆర్ఎన్ఏ ను ఉత్పత్తి చేస్తుంది, ఎంఆర్ఎన్ఏ మీద ఉన్నటువంటి జన్యు సమాచారం అనువాదం ద్వారా ప్రోటీన్ గా మార్చబడుతుంది అని చెప్పుకున్నాము. సో మరి ఎటువంటి డిఎన్ఏ అంటే ఎటువంటి క్రోమాటిన్ ఎంఆర్ఎన్ఏ ను ఉత్పత్తి చేస్తుంది అంటే ఇక్కడ యూక్రోమాటిన్ అనేది ఎంఆర్ఎన్ఏ ను ఉత్పత్తి చేయగలుగుతుంది, హెటెరోక్రోమాటిన్ ఎంఆర్ఎన్ఏ ను ఉత్పత్తి చేయలేదు.
నెక్స్ట్ క్లాస్ లో అనుస్థాయి ఆధారిత అనువంశకత్వం యొక్క పాఠాన్ని నేను జన్యు పదార్థం కోసం అన్వేషణ పరివర్తన సూత్రం పరివర్తన సూత్రంలోని జీవ రసాయన గుణాలు జన్యు పదార్థంగా డిఎన్ఏ అన్న అంశాలతో మీకు వివరిస్తాను. ఈ పాఠానికి సంబంధించిన 2 మార్కులు మరియు 4 మార్కుల ప్రశ్న జవాబులు తెలుగు మీడియం లో డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు క్వశ్చన్ ఆన్సర్స్ కనిపిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మరియు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.